హాయ్ ఫ్రెండ్స్, నోటా అంటే అసలు ఏంటి? అసలు ఈ నోటాకి ఉన్న పవర్ ఎంత? నోటా ఉపయోగించడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? ఈ నోటా ద్వారా మనం ఏం సాధించవచ్చో, ఈ నోటా మాట వింటే మన రాజకీయ నాయకులకు అసలు నోట మాట రాకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనే విషయం మీద ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక నుంచి ప్రతి ఓటరు ఈ ఎన్నికలలో నిలబడే ప్రతి అభ్యర్థికి ఎలా ఈ నోటాను ఉపయోగించే అద్భుతమైన అస్త్రం ఎలా సంధించాలో తెలియజేయడమే మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తమ ఓటును ఓటర్లు నో చెప్పే ఆయుధం నోటాకు ఉంది. ఆ హక్కు ఓటర్కు అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో పార్టీకో ఓ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళెవరికి నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్ను ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికి పడదు, కానీ ఓటు హక్కును వినియోగించుకున్నట్టే. అప్పట్లో చాలా మంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడకంలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చర్వ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటా అందుబాటులోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో నోటా వాడుకలో ఉన్న దానికి ప్రత్యేకంగా ఎలాంటి గుర్తు లేదు, కానీ ఈసారి మాత్రం బ్యాలెట్ కాగితంపై క్రాస్ మార్క్ గీతలతో ఉన్న గుర్తును ఎంపిక చేశారు. నిరక్షరాస్యులు సైతం గుర్తించి అర్థం చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందనుకుంటా. ఇక ఏ కన్ఫ్యూజన్ లేకుండా మన అందరికీ నచ్చని అభ్యర్థిని తిరస్కరిస్తూ మనకి నచ్చిన అభ్యర్థిని గెలిపిస్తూ మన ఊరు పట్టణం దేశ అభివృద్ధికి ఎవరు పాటుపడతారో అటువైపుగా మనమంతా ఆలోచిస్తూ ఈ నోటాను మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా ఉపయోగించి మన భవిష్యత్తును మన దేశ భవిష్యత్తుకు బంగారు బాట దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలనే ఉద్దేశంతో నోటాతో మీ అభిప్రాయంతో మీ సమాధానం చెబుతూ మీరంతా ఈ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ రాధా మల్లికార్జున్.